జన సైనికులు ఆర్థిక సహాయంతో నిర్మించిన నూతన గృహాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో ఈ నెల 19వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ జనసేన మధ్య జరిగిన గొడవల్లో ధ్వంసం కాగా అదే ఇంటి స్థానంలో మళ్లీ కొత్త ఇల్లును నిర్మించారు. దీంతో ఇంటి యజమానులైన మస్యకార కుటుంబం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జన సైనికులందరూ కలిసి ఒక పేద మత్స్యకార ఓ మహిళకి కొంతమంది అరాచక శక్తులు ఇల్లు పాడు చేయడం జరిగింది. దాని మీద ఈ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీరమహిళలు అందరూ కలిపి మంచి ఇల్లు కడతాం జరిగింది. ఈ ఇల్లుని 19వ తారీఖు పీయూసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఓపెన్ చేస్తారు. అంటే మేము అధికారంలో లేకుండానే ఒక పేదవాడికి ఇల్లు కట్టి చూపెట్టాం. మేమందరం రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఇలాంటి మోడల్ హౌసులు కొన్ని లక్షలాదులుగా కడతామంటే ఇది ఒకటే ఉదాహరణ. మీరందరూ కూడా జనసేనని ఆదరించండి, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి, రాబోయే రోజుల్లో పవన్ రావాలి. మనం మత్స్యపురి గ్రామం అంత అనంతలక్ష్మి ఆమె ఇంటి దగ్గర ఉన్నాం. ఇది ఈ సందర్భం ఏంటంటే గత పంచాయతీ ఎలక్షన్లో ఈమె 5వ వార్డ్ మెంబర్గా నిలబడటమే జనసేన పార్టీ తరపు నుంచి ఇబ్బంది. ఆ ఇబ్బంది ఏంటంటే ఇదే ఫిబ్రవరి 26వ తారీఖున మా మదవెక్కిన ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ ఉన్నాడు. వాడు ఈ పంచాయతీ ఆయనకి వ్యతిరేకంగా అందరూ వార్డు నెంబర్లు పంచాయతీ సర్పంచ్ నెగ్గడం ఓర్చుకోలేక ఈ వీరవాసరం మండలం మత్స్యపూరి గ్రామం ప్రజల్ని ఆయన అనుచరులతో కొన్ని వేల మంది వచ్చి ఈమె చింత అనంతలక్ష్మి ఆమె ఇంటిని ధ్వంసం చేసి కొట్టి అలాగే కొన్ని ఒక 20-30 ఇల్లు అలాగే బళ్ళు కార్లు అన్నీ ధ్వంసం చేసి ఎమ్మెల్యే వాడు క్రూరత్వాన్ని చూపెట్టడం. గత సంవత్సరం పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలో మరి వార్డ్ మెంబరు అగ్నికల్ శత్రువులకు సంబంధించి 5వ వార్డ్ మెంబర్ సంతానంతలక్ష్మి గారి ఇల్లు ధ్వంసమైంది. ఆవిడ వెంటనే మేము అందరం స్పందించి జన సైనికులు వచ్చి ఆవిడ ఇల్లు చూసి ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పాం. ఆ ఇల్లు నిర్మాణం సంబంధించి మొట్టమొదటిసారిగా కువైట్ ఎన్ఆర్ఐ చెందిన సభ్యులు 40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత అమెరికాలో ఉన్న మిత్రులు ఎన్ఆర్ఐ మిత్రులు దగ్గర 2 లక్షల రూపాయలు సహాయం పంపించారు. జనసేన నాయకులు వచ్చి వందనండి. నాకైతే నాకు వేలు ముద్రండి సంతకం కూడా రాదని చెప్పానండి. చెబితే పర్వాలేదమ్మా నువ్వు బాగా నిలబడు మేము వెనకాల ఉంటామని చెప్పారండి బాలాజీ గారు. అయ్యాను ఏమవుదమ్మా నిలబడిసారి పొద్దన్నారు అలా నిలబెట్టాక గెలిచానండి. గెలిచాక నాయకులు వాళ్ళందరూ వచ్చేసండి మా గోండ మామూలుగా ఎన్నో వార్డు నెంబర్ అని ఏంటని అన్నారో ఇలా 5వ వార్డు నెంబర్ అన్నారో దేనికమ్మా అన్న ఇది జనసేన అండి అని చెప్పారండి మా ఆయన గారు. ఎలా ఉంటే తర్వాత చూసుకొచ్చి చేసేయండి అనేసి మా ఆయన గారు లెంపగా కొట్టారండి. లెంపగా కొట్టేసి దాడంగా చేసేసారు. ఆడపిల్లలు అండి ఇద్దరు ఆడపిల్లలు నాకు చిన్నపిల్లలు అండి. చిన్నపిల్లలు అయితే దడి బెజ్జి పెట్టుకుండి బాగున్నామండి రేత్రి కూడా అర్ధ రేత్రి కూడా. మమ్మల్ని అయితే ఒక దారుణంగా చేసి ఒక నెలలు అయితే మర్చిపోయిన పిల్లలు కూడా బెంగళ్ళు ఎత్తిపోయి బడికి వెళ్ళలేదండి. బడికి వెళ్ళకుండా ఉంటే జనసేన తరపు మాకు నిలబడి నాయన చేశారండి. మాకు ఇల్లు కూడా ఇచ్చారు. ఇలా ఇల్లు కట్టి ఇలా నిలబెట్టారండి. మాకు చిన్న ఇల్లు అండి ఒక గది. అయితే ముందే చెప్పారండి బాలాజీ గారు ఇల్లు చూస్తానమ్మా అన్నారు.